मोखा चुत मोखाला आ बुरा कि सूर्यगाड़ गुडमाब ले बोर् दाटी बुरा गुंट पड़पिंद अदी चूस दूकते आ मुसल सचिवे निजन नमला अभी నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ కూడా పద్దానికి అనుమానించేది ఆ బుద్ధిలో వచ్చే నీకు లేకపోతే ఏంట్రా ఆకాశాన్ని మబ్బుద్దంటేనేమో ఆవు పేడద్దంటేనేమో అనుమాన పెడతామని అనుమాన పెడతామని అసలు ఇంట్లో చెప్పేది ఏంట్రా మనం అదా ఎక్కడ చూసినా మీ చరిత్రే ఒకళ్ళ కాళ్ళని కొట్టడం ఒకళ్ళ బుర్ర బదలు కొట్టడం అందరితోటి తగులే తలెత్తుకోలేకపోతున్నాను తలెత్తుకోలేకపోతే తల మోకాల కింద పెట్టి పడుకోవా పెట్టి పడుకుంటాం లేవయ్యా అవును గానీ పెద్ద మనిషి ఆ సుబ్బారావు చెయ్యి ఇంతకిర కొట్టావా అది చెయ్యిర కొట్టాలా అని సంపాల ఆ సీతమ్మ చెయ్యి ఎట్టుకుంటాడు దానికి ఆపరం ఏమైపోవాలా అది పెళ్ళ మొహం చూసుకుంటాం లేదాడి పీకనొక్కి సంపేసేవాళ్ళం ఆ ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తావు నీ ముట్టుకితో చాలా ఉన్నాయి నా ముట్టు కింద కూడా చాలా ఉన్నాయి లేవయ్యా కర్మ నీ రండి మావయ్య ఆయనతో ఎప్పుడు ఉండేదేగా మీరు భోంచేయలేదు మానేయండి నాకెన్నట్టం మీకు ఇటువని కోడి కూరండాను మట్ట గుడిసెలు ఇగురెట్టాను నాటుగుడ్లు పులుసెట్టాను చాలా కొరలను మీ బాబు తినేస్తాడే నా కొడుకు తిన్నా తినేస్తాడు మన మీద కోపంతో అయినా సరే మనం పెట్టుకోండి లేకపోతే నాటుగుడి అడుగుతాడు మేమేం మోజేయం మేము సావుడిగాడికి వెళ్తాం అక్కడే పడుకుంటాం వెళ్ళి సావుడిలో పడుకోండి ఆ పడుకుంటాం అక్కడే పడుకుంటాం అక్కడే తింటాం మీ అమ్మ తీసుకొస్తుంది కదా ఆ మేము సావుడిగాడికి వెళ్తాం ప్రెసిడెంట్ గారు మీరు మనూర్ ప్రెసిడెంట్ గారన్న గౌరవం కూడా లేకుండా ఆ గోపాలపురం ప్రెసిడెంట్ గారి బాబు కొడుకులిద్దరు మిమ్మల్ని గడ్డి పరకలు తీసేసినట్టు తీసేస్తున్నారు ఇదేం బాగాలేదండి బాగుందండి అన్నారా బాగాలేదు కానీ ఏం చేస్తాం ఆ తాత మనమల్ ఇద్దరిని సంపేసి గోదాట్లో పడేద్దాం చూసారా అదే తొందరపాటు గోదాట్లో పడేస్తే పెద్ద అబ్బాయి ఊరుకుంటాడా పోలీసులు కబురెడతాడు ఆళ్ళు వాళ్ళు కుమ్మక్కై నన్ను ఇరికించేస్తారు ఊరి తీస్తారు వాళ్ళని చంపడం కోసం నేను సావడం బాగుండదు నేను బతికి వాళ్ళని బతకనివ్వకుండా చేయటమే గొప్పల్లో కల్లా గొప్ప మరి ఏమని చెప్పని పిన్నమ్మని ఏటే కొండలాండాలు ఏటి సెల ఉసారుగా ఉన్నావు ఈసారి చక్రం గిరగరా తిరుగుతుంటే నాకీ ప్రపంచకమే గిరగరా తిరుగుతున్నట్టున్నది కాళ్ళు అరిగిపోతున్నాయి చేతులు పడిపోతున్నట్టున్నాయి ఎట్టాగైనా అమెరికాలో కుమ్మరం పెట్టేయాలి చైనాలో పింగాణి సాప్ తీర్చేయాలి సింగపూర్ లో చిన్న తాటికల బంగ్లా కట్టేయాలని ఉందే నాకు అలాగలాగే నీకేటి ఈ పట్నం బావి ఉన్నాడు కదా అర్థ చెప్పి అన్ని చేసేస్తాడు అవునో లప్ప ఆడు పట్నంలోనూ నేను ఇక్కడ ఉండిపోనాం మేమిద్దరం కలిసేటప్పుడు మా ముచ్చట తీరేటప్పుడు అడుగు తీగిపోయినట్టున్నాడు ఏం ముచ్చట్లు చెప్తాడు నన్ను చూడగానే డుర్రు డుర్రున ఉరికేస్తా కొండంత బాయికి కొండల స్వాగతం ఇంతసేపు నీ ఊజే మాట్లాడుకుంటున్నావు నీకు 100 ఏళ్ళు బాయ్యా ఐ నో ఓ ఐ యామ్ సారీ పర్వాలేదులే బాయ్యా ఇది నా చేతుల పనేగా అదేమి చిత్రమో అటువి చిత్రమో నేను ఇచ్చట నుండి పట్నమునకు వెళ్ళినా నీ కుండల చప్పుడే వినిపించుచున్నది ఏ కొండ పగిలినా నా గుండె ఉద్వేగమునకు లోనగుచున్నది నాకు అంతే బాయ్యా నేను చేసే ఒక్కొక్క కుండ నా గుండెని మట్టి చేసి నీకోసమే చేస్తున్నట్టుంటది ఇక ఈ కుండల అండ దండగని నీ అండలో మనం దండలు మార్చుకుని పండగ చేసుకునేది ఎప్పుడు ఏట్రా పాపారావు గోపాలపురంలో పుట్టి పెరిగినోడువే నీకు మా ఊరు పిల్లతో సరసాలేట్రా ఏ అండల నీకెన్నిసార్లు చెప్పాలే ఆయమ్మది తప్పు కాదు తప్పంతైనా నేను గోపాలపురమున పుట్టినాను నేను అచ్చట ఉండుటలేదు ఎందుకనగా అచ్చట వారికి మంచి తెలియదు మర్యాద తెలియదు వారు నీచులు దరిద్రులు మూర్ఖులు వైరాగులు సన్నాసులు అచ్చట చెట్టు దరిద్రము చెరువు దరిద్రము చేప దరిద్రము చాప దరిద్రము అసలు ఈ అండాళ్ళు ఈ ఊరిలో పుట్టునని నాకు ముందు తెలిసిన నేను ఈ ఊరిలో పుట్టి కట్టుకొని ఏంటడి వాడ కట్టుకుంటే కట్టుకోగానే ఈ ఊరు పిల్లని తీసుకెళ్లి ఆ ఊర్లో కాపురాటానికి వీల్లేదు ఈ ఊర్లోనే కాపురాటాల గుర్తెట్టుకో బోత్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ బోతా తాతా మనూరు బాతిగుడ్లని మాడిపోవాలంటున్నాడు అదా అతది ఇడుగుడు పీకేద్దాం నా యాలు పెట్టలు కొట్టుకుంటూ పోతాడు యారా పెట్టల ద్వారా నువ్వు ఎంత బత్తిలో తిరిగితే మాత్రం ఈ ఊరు వాళ్ళ గురించి ఆ ఊళ్ళో తప్పుడుగా పెళ్తావురా మనూరు ఒడవై ఉండి మనూరు వాళ్ళని తిడతావురా తెల్దర్శనవా గోడ చేరలు ఉన్నారా నన్ను మీరు అప్పు అర్థం చేసుకొని చున్నారు ఆరు కూతురు కూర్చుని చాలా అప్పు అంటావేంట్రా
ఇవి కారు కూతలు కావు తాతగారు లూన కూతలు తెలుగులో చెప్పాడరా తల దీపము అంది నీ అవ్వ చచ్చిపోయినప్పుడు పెట్టుకునే దీపం ముందే పెట్టుకుంటానంటరా పీకేరా మరణా ఇలాగే ఇరే ఇదేంటరాచరము పీకుడు అలాగే ఇదిగో ఇంకా మీరు పీకినను వచ్చినవి లేవు నన్ను క్షమించి నేనేమి పీకవలైనో చెప్పుడు మా బొచ్చు మనడా ఓ తన్నం రా ఏం గురిపోయింది ఎందులో గురిపోయింది ఏమో గోదారి కొంచెం క్లీన్ చేసుకోకూడదా పెదో చేపల కంపు మనుషులు మట్టి కంపు మీతో మాట్లాడాలంటేనే నాకు మళ్ళీ తిడితే తిట్టావమ్మా ఆ గోదావరి తిట్టమాకమ్మా ఏరు దాటి వచ్చిన తర్వాత తిడితే మళ్ళీ ఏరు దాటనివ్వదమ్మా మళ్ళీ దాటానా నేను బ్రిడ్జ్ వేస్తాను అలాగలాగే రూపమా నాను బాగున్నాడా అవును బాబాయ్ నేను వస్తున్నట్టు ఉత్తరం రాశాను కదా బోర్డు దగ్గరికి మనిషిని ఎందుకు పంపలేదా పంపేనమ్మా ఈ ఊరోళ్ళకి తడిసి మన ఊరోళ్ళు ఎవరో రాలేదు అందుకే తెగించి నేనే వచ్చాను ఇక్కడ బ్రిడ్జ్ వేయించకూడదా ఏమీ తెలీదు ఏం మనిషి ఈసారి ఏం చెప్తాను రే పెట్లు పట్టుకుంటరా రామ్మా అవును బాబాయ్ ఈ ఊరోళ్ళందరూ దున్నపోతుల్లాగున్నారు అసలు బుద్ధున్నట్లేదే అబ్బే లేదమ్మా ఈ ఊరోళ్ళు గడ్డి తింటారు అన్నం తినరు మా అన్న కూతురు అందుకునే గోదావరి అంతా ఎండిపోయింది ఇదిగా పల్లెటూరు అంటే అంత అసహ్యం దాని మీద ఇక్కడికి ఎందుకు వచ్చావా ఆ పట్టణం తప్ప మీద గంతులు అయిపోయావా కాదు ఈ బట్టలు ఇంతేనా లేకపోతే దారిలో ఎక్కడైనా ఆరేసిందా లేక గాలి ఆడక సీరిప్పేసి లంకా జాగ్రత్త వచ్చిందా ఏంటి పట్టణంలో అన్ని గాలి కుదిరేటు పెద్ద ప్యాసన హే వద్దని చెప్పాడు వాళ్ళిద్దరిని అది ఆడతో పెట్టుకోకమ్మా వాళ్ళు రావుకేతులు మన ఏంట్రో అవుతున్నావు మట్టి దాకలో మట్ట గుడిసెలు ఎరుకునే నా కొడక చూసావా ఇదిగో ఇక్కడ ఉన్న రోజులైనా ఒంటి నిండా బట్టలు వేసుకో అవును ఏంటో నా గుడ్లు అప్పకే చూస్తున్నా గొడ్లు గోపలు పట్టుకుని గబ్బిలాలు అమ్ముకునే నా కొడక రామ్మా ఇంటికి వెళ్ళాక అన్ని మాట్లాడుకుందాం వాళ్ళ అంతా పట్టణంలో గిట్ట సరిపోయారు ఇదిగో కోళ్ళ పిల్ల కిట్టుగాన్ని పట్టణం పంపించి చదివిస్తాను ఇది గచ్చిపోర్రా ఈయన చదివించరా అంటే నీ మొగుడేమో పొలంలో పంపించాడు ఈయన చదువుకోరాని బళ్ళకు పంపిస్తే మాటను దవడ మీద కొట్టాడు మరి నన్ను కర్రతో కొడితే ఊరుకోవాలా ఇది న్యాయమే ఈయన కర్రతో కొట్టి ఇది దవడ మీద కొట్టేంటే నేనైతే కొట్టడం సాటు కొట్టేద్దాను చాలే ఏమిటయ్యా ఆ జమీందార్ గారు అమ్మాయితో గొడవ పెట్టుకున్నారట ఇప్పుడు నల్లబగాడు ఏం చేశాడు చూసారా కాలం కట్టేశాడు రేపటి నుంచి మనకు నీళ్లు రావు మన ఊరోళ్ళందరూ అడుక్కు తినాల్సిందే ఏమయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా లాకులు ఆ ఊళ్ళో ఉన్నాయి ఆడ జోలికి వెళ్ళొద్దని అయ్యి బాబోయ్ పైగా ఒప్పందం ప్రకారం మనం కొట్టారులో ఉండకూడదుగా చూడు ఏ కాలంకైనా దాని నుంచి కదా నీళ్ళు రావాలే దాన్ని కొట్టుకొచ్చేదా బానే ఉందిరా ఓ నాయన ఏటి గంట కొడతారా నీళ్ళరా మన పొలాలు సరిపోతాయా ఇంకా సేపు ఉంటే ఊరు మునిగిపోతే ముందు ఆ గండి కట్టండి అవసరం అయితే కట్టుకోమన్రా రే మనడా మన పొలం తడిచిపోయిందా తడిచిపోవడం అయితే ఏరైపోయిందా అయితే దున్నపదా తాతూ ఆలస్యం అయిపోయింది ఇంటికి వెళ్దాం పదా అయితే ఎడతాడు